బీచ్ ప్రాంతంలో ఏదైతే మనకి ప్లాస్టిక్ గాని రకరకాల చెత్త అన్నది ఉంటుంది దాన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఈ వెహికల్ ద్వారా ఆ ఇసుక ఆ శాండ్ అన్నది అలాగే ఉండిపోతుంది ఏదైతే ఈ చెత్త చెత్త అది ఉందో అదంతా కూడా మళ్ళా మనం తీసుకొని డైరెక్ట్ గా కాపులు పడకి మనం డైరెక్ట్ గా వేయడానికి ఇదొక వెహికల్ మనము తీసుకోవడం జరిగింది మొత్తం ఇవి ఆరు వెహికల్స్ ఒకటి మనం 15th ఫైనాన్స్లో తీసుకున్నాం మిగిలినవన్నీ కూడా మిగిలిన ఐదు వెహికల్స్ కూడా లీజ్కి 3 ఇయర్స్ లీజ్కి మనం తీసుకొని విశాఖపట్నం ఒక అందమైన నగరం దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ బీచ్ ప్రాంతాన్ని మరింత సుందరంగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు దానికి దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ వెహికల్స్ ని తీసుకొచ్చి ప్రజలకు ఇంకా ఇప్పటికే సౌఖ్యంగా ఉంటుంది బీచ్ ఇంకా మరింత సౌఖ్యంగా ఉండడం కోసం ఇక్కడ ఈ చెత్త అంతా లేకుండా క్లీన్ చేయడానికి వెహికల్స్ ను మనము తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ నుంచి ఐదు బీచెస్ ఉన్నాయి ఆర్కే బీచ్ అలాగే తెన్నెటి పార్క్ బీచ్ సాగర్ నగర్ బీచ్ అలాగే రుషికొండ భీమిలి బీచెస్ ఈ ఐదు బీచెస్ కూడా చాలా నీట్గా ఉండడానికి ఇంకా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఈరోజు ఈ మిషన్స్ని యూజ్ చేసి ఇక్కడ క్లీన్గా ఉంచడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టడం జరుగుతుంది.